హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలు బజ్జీ అండి ఈ ఆలూ బజ్జీ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మనకి కారం కారంగా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆలు బజ్జీ తయారు చేయడానికి ముందుగా బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి వీటిపైన ఉన్న తొక్కంతా ఫీల్ చేసేసి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి వీటిని ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకుందాం అండి ఈ విధంగా ఉప్పు నీళ్ళలో కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వాటర్లో ఉంచకూడదండి ఇలాగా ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం ఇవి తడి లేకుండా ఆరబెట్టుకుందామండి ఈలోగా మనం పిండి అనేది రెడీ చేసుకుందాం ఒక కప్పు శనగపిండి అలాగే వరిపిండి ఒక స్పూన్ అండి ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం కారం ఒక స్పూన్ అండి అలాగే వాము ఇలాగ క్రాష్ చేసి వేసుకుందాం అండి శనగపిండి కాబట్టి మనం వాము వేసుకుంటే మంచిదండి అందరికీ శనగపిండి పడదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసి మొత్తం అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందామండి ఒక్కసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్ది పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలిపేసుకున్నానండి చూసారు కదా మనకి వీడియోలో చూపించినట్లుగా పిండిని ఈ విధంగా కలుపుకుంటే మనకి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వంట చూడ కొద్దిగా అంత వేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి వేడైందో లేదో చూద్దాం కొంచెం అంతా పిండిని ఈ విధంగా వేస్తే బాల్లా తిరగాలన్నమాట అప్పుడు మనకి ఆయిల్ బాగా వేడైనట్టు అలాగే బంగాళదుంపల్ని ఈ పిండిలో ఈ విధంగా ముంచి మొత్తం రెండు సైడ్లు పిండి పట్టేటట్టు ముంచుకోవాలండి ఈ విధంగా ముంచిన తర్వాత మనం బజ్జీలు అనేవి వేసేసుకోవడమే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టిఫిన్ చేయాలనుకున్నప్పుడు మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ఫాస్ట్గా ఈ ఆలు బజ్జీ అనేది మనం తయారు చేసేసుకోవచ్చండి చూసారు కదండి బజ్జీలు చక్కగా పొంగాయి ఇవి రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూసారు కదండి కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి అలాగే మిగతా బజ్జీలు కూడా వేసేసుకుందాం బజ్జీలు మొత్తం రెడీ అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లో మంచిగా సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం కొద్దిగంత సాల్టు అలాగే కారం రెండు కలిపి ఇలాగా వేడివేడిగా ఉన్న ఆలు బజ్జి మీద జల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి అలాగే ఉల్లిపాయ కూడా నంచుకు తింటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఆలు బజ్జీ అనేది రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి